హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియసకి. ఈరోజు మన ఛానల్లో బొరుగులతో ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. వీటిని మరమరాలు ఇంకా పాలాలు అని కూడా అంటారు. వీటితో తొందరగా అంటే 5 నిమిషాల్లో ఉప్మా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఏదైనా తొందరలో ఉన్నప్పుడు, అర్జెంట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ టైంలో లైట్గా ఏమైనా తినాలి అని అనుకున్నప్పుడు కూడా ఇది చేసుకుని తినొచ్చండి. ఇది చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ ఒక కొంచెం పెద్ద సైజు గిన్నె నిండా తీసుకున్నాను బొరుగులు. ఇవి ఒక 4 సరిపోతాయండి వీటితో చేసే ఉప్మా. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ పేలాలన్నీ ఆ గిన్నెలో వేసుకొని ఒక 2-3 నిమిషాలు నానపెట్టాలి. మరీ ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు. జస్ట్ 2-3 మినిట్స్ నానితే సరిపోతాయి అంతే. మొత్తం అన్నీ తడిసేలా నీళ్ళల్లోకి లోపలికి అనుకుంటూ నానబెట్టుకోవాలండి. ఇవి నానేలోపు ఇంకా పుట్నాలు కొన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ పుట్నాలు అయితే సరిపోతాయి. వీటిని పౌడర్లా చేసుకుందాము. మరీ ఫైన్ పౌడర్ ఏమి అవసరం లేదండి, కాస్త బరకగా ఉన్నా పర్వాలేదు. 2-3 మినిట్స్ అయింది. ఇప్పుడు ఈ బొరుగుల్లోని నీళ్లు పిండేసి వీటిని ఒక ప్లేట్లోకి కానీ లేదా ఏదైనా జల్లెడ్లోకి కానీ తీసుకుందాం. ఇలాగే అన్ని నీళ్లు పిండేసి జల్లెడ్లోకి తీసుకుందాము. బొరుగుల్లోని నీళ్లు పిండేసి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఆవాలు చిటపటం అన్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక 3 లేదా 4 పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చీలు. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని కలపాలి. ఉల్లిపాయ కాస్త వేగాలి అంటే ఒక 2 మినిట్స్ పాటు అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక చిటికెడు పసుపు వేయాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసి కలిపి ఒక టమాటోను, మీడియం సైజులో ఉన్న టమాటోను, గింజలు రాకుండా ఓన్లీ తొక్క మాత్రమే వచ్చేలా కట్ చేసుకోవాలండి. గింజలు తీసేయాలి. ఆ టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో వేసాక ఇందులో ఉప్పు వేసుకోవాలి. డిష్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేయాలండి. ఉప్పు వేస్తే టమాటో మగ్గుతుంది కదా. మళ్ళీ బొరుగులు వేసాక ఉప్పు వేస్తే అన్నిటికీ బాగా పట్టుకోదు. కాబట్టి ఇదే టైంలో మనము రెసిపీకి సరిపడా ఉప్పు వేయాలి. 1/4 స్పూన్ ఉప్పు వేసాను. బొరుగుల్లో కూడా కాస్త ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇందులో టమాటో మొత్తం మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం 2 నిమిషాలు మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులో నానబెట్టుకొని నీళ్లు పిండేసిన బొరుగులు వేసి అంతా బాగా కలుపుకోవాలి. మొత్తము ఈ మసాలా, ఉప్పు, కారం అంతా వీటికి పట్టేలా బాగా కలపాలి. బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే చాలండి. మరీ ఎక్కువ టైం ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 3-4 మినిట్స్ ఫ్రై అయితే చాలు అంతే. ఒక 3 మినిట్స్ అయింది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా, ఆ పొడి వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఉప్మా రెడీ అయినట్టే. ఇష్టం ఉంటే దీంట్లో నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇందులో టమాటో కూడా ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫైనల్గా కాస్త నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లుకుంటే ఈజీగా అయిపోయి లైట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ బొరుగుల ఉప్మా రెడీ అవుతుంది. చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లోపే అయిపోతుందండి. ఇది మీకు ఈవినింగ్ డిన్నర్ ఏదైనా లైట్గా చేయాలనుకున్నా ఇది చేసుకొని చూడండి. చాలా లైట్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.